హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? థంబ్నైల్లో ప్లాట్ఫామ్ 65 చూసి పావని ఏంటి ట్రైన్ జర్నీ చేస్తుంది అనుకుంటున్నారా? కాదండి, యాక్చువల్గా మేము ఇది ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి. ఇది విజయవాడలో బెంజ్ సర్కిల్ దగ్గరలో ఉంటుంది రెస్టారెంట్. మేము బయలుదేరిన కొద్దిసేపటికి బాగా విపరీతమైన వర్షం పడిందండి. ఇంకా ఆగడం ఎందుకనేసి ఇంక అట్లానే బయలుదేరి వెళ్ళిపోయామండి. రండి, రెస్టారెంట్ని ఒక లుక్ వేద్దాం. యాక్చువల్గా ఈ రెస్టారెంట్కి సాటర్డే సండే వెళ్తే మాత్రమే చాలా బిజీగా ఉంటుందండి. ఈ రష్ ఉన్న టైంలో ఒక్కొక్కసారి 10 మినిట్స్ నుంచి 1/2 అవర్ వరకు కూడా సీట్స్ దొరకవండి, మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు కూడా చూసారా, ట్రైన్ వెరైటీగా ఉంది కదండి, ట్రైన్ షేప్లోనే ఉంది. ఇక్కడ సూప్స్ నుంచి ఐస్ క్రీమ్స్ వరకు అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ వెరైటీగా పేరుకు తగ్గట్టుగానే మనకు ఫుడ్ ట్రైన్లోనే సర్వ్ చేస్తారు. పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారండి. మేమైతే టమాటో సూప్ ఆర్డర్ చేశామండి. ఇంకా స్టార్టర్లోకి వెళ్తే పన్నీర్ టిక్కా ఆర్డర్ చేశాము. సర్వింగ్ కూడా ఫాస్ట్గా బాగుందండి. మెయిన్ కోర్సులో అయితే బటర్ నాన్, మేతి చెమ్మని ఆర్డర్ చేశాము. ఫుడ్ అంతా టేస్టీగా ఉంది. మేము తినేటప్పటికే మాకు ఫుల్ అయిపోయింది అప్పటికే ఫుడ్. కానీ చివరిలో డెజర్ట్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వకపోతే మనకి కడుపు నిండినట్టు అనిపించదండి. ఫుల్ అయినా సరే ఐస్ క్రీమ్ తీసుకున్నాం మేము. ఒకటి ఐస్ క్రీమ్ తీసుకొని దాంతో ఫుడ్ డిన్నర్ కంప్లీట్ చేసాము. రెస్టారెంట్లో మనం గమనిస్తే గోడలపైన ఫేమస్ రైల్వే స్టేషన్ మోడల్స్ పెట్టారండి. అలాగే మనం కూర్చున్న సీట్స్ చుట్టూతో కూడా ట్రైన్ ట్రాక్స్ ఉంటాయి. అలాగే మనం కూర్చున్న టేబుల్ దగ్గర కూడా రకరకాల ఊర్ల పేర్లతో రైల్వే స్టేషన్ బోర్డ్స్ ఉంటాయండి. సో ఓవరాల్గా రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారండి, చాలా థ్యాంక్స్ అండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్, థ్యాంక్ యూ.